ఆకాశవాణి సాహితీ తోట సినారేపాట ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ పూర్ణ రవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ నల్లవల్లి విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. వినండి సాహితీ తోట సినారేపాట ప్రత్యేక కార్యక్రమం. చిన్నతనం నుంచే కవితా సేద్యం చేసిన కలం. ఆయన కలం కదిపితే చాలు కమనీయ కవితా ప్రవాహం. ఆ గళం పలికితే గంభీర పదవిన్యాసం. ఆయన సినీ గీతాలు కురిపిస్తాయి పగలే వెన్నెలలో. తెలుగు సాహిత్యానికి వెలుగుపూలు పూయించిన కవిరాజు, తెలుగు మాటను పాటను పద్యాన్ని పండించి సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీ శిఖరం. ప్రాసమాటలు పొదగడంలో ఆయనది అలవోక శైలి. వాటి వల్ల ఆయన పాటలకు ప్రత్యేకమైన అందం వచ్చేది. ఆయన కలం నుంచి పద్యకావ్యాలు, గేయకావ్యాలు, గద్యకృతులు, సంగీత నృత్య రూపకాలు, బుర్రకథలు, గజల్స్, వ్యాసాలు, అనువాదాలు, చలనచిత్ర గీతాలు వెలువడ్డాయి. రాజసం, టీవీ, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, శృంగారం మేళవింపుగా సాగిన వారి రచనలు పాత తరానికి కొత్త తరానికి వారధిగా నిలిచాయి. రాఘవేంద్ర నిన్ను అమోఘ సంగీత తరంగాల దేల్చిన రఘును నేనే, పరశురామా నిన్ను పరుష కరాటే ప్రగతుల నెప్పించిన పతిని నేనే, విదుషీలలామ సావిత్రి నీది వెనలదిన రాఘవుడనగనే, చిన్నారి బాబులు భిన్న రీతులలోన నటన మాడిన అభినయమునారే, మూడు రూపములు భదిలించి మూడు నామములు వహించి నీ చిత్తములకు ముదము పెంచి నట్టి తరగి నీ ప్రియుండలేనే, ఇక తధాస్తని మమ్ము దీవించ వినతి. తన తొలిపాటతోనే వెండితెర ప్రేక్షకుల మనసులు దోచుకుని ప్రేమగీతాలకు భావసౌరభాలు పూశారు. ప్రతి పాటలోనూ రాజహంస అడుగుతున్నట్లు ప్రస్ఫుటించిన ఆయన రచన ఒకటా రెండా వేలాది పాటల పారిజాతాల్ని సినీ తోటలో విరబూయించారు. అవి తెలుగువారి నాడిని పట్టుకున్నాయి. ఆయన సాహిత్యపు నిలువెత్తు యవనికపై ఉన్న మూడక్షరాల సంతకం. తెలుగు కవితకు చిరునామాగా నిలిచి విశ్వంభర కావ్యం సృష్టించి జ్ఞానపీఠం అధిష్ఠించారు. మారుమూల గ్రామం నుండి మొదలైన ప్రస్థానం విశ్వంభర దాకా ఎగసింది సినారే కీర్తి పతాక. సినారేగా వినుతికెక్కిన పద్మభూషణ్ ఆచార్య డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి జయంతి నేడు. ఈ సందర్భంగా వారికి ఘన నివాళి. వారి జయంతిని పురస్కరించుకుని వారి సాహిత్య సంపదను గుర్తు చేసుకుంటూ వారి కలం నుంచి జాలువారిన రసరమ్య గీతాలను విందాం. రాగం నాలోన విరిసిన అనురాగం, ఈ వీణ పైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం,
తరిగిపోని సాహితీ సంపదని మనకందించి అజరామరమైన కీర్తి పొందిన సినారే 1931 జూలై 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్ర సమీపంలోని హనుమాజీపేటలో మల్లారెడ్డి బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. తన విద్యాభ్యాసం 3వ తరగతి వరకు సొంత గ్రామంలోను, 4వ తరగతి నుండి సిరిసిల్లలో కొనసాగింది. అప్పట్లో సరైన పాఠశాల లేకపోవడంతో సినారే ఒక ప్రైవేట్ మాస్టర్ దగ్గరికి వెళ్లి చదువుకునేవారు. ఇంటర్ నుంచి తన విద్యాభ్యాసం హైదరాబాద్లో చాదర్ఘాట్లో ఉన్న కాలేజీలోను, తదుపరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొనసాగింది. అప్పుడు ఉర్దూ మీడియం కావడంతో ఆయన కూడా అదే మాధ్యమంలో విద్యాభ్యాసం చేశారు. మాతృభాష అయిన తెలుగును ఐచ్ఛికంగా తీసుకున్నారాయన. 7వ తరగతి చదువుతున్నప్పుడే సీసపద్యాలను అవలీలగా చెప్పేవారు. నాటకాలు, బుర్రకథలు, హరికథలు వింటున్నప్పుడు వాటిలోని పదాలను పరిశీలించేవారు సినారే. ఇవే సినారేని సృజనాత్మకత వైపు నడిపాయి. చిన్నతనం నుంచే కవితా సేద్యం చేసిన నారాయణరెడ్డి విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణ వంటి పద్యనాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953లో రచించిన నవ్వని పువ్వు ఇదే సినారే తొలి ప్రచురణ. ఆ తర్వాత 1955లో నాగార్జున సాగరం అనే సుదీర్ఘ చారిత్రాత్మక గేయకావ్యాన్ని రాశారు సినారే. తను రాసిన జలపాతం కవితా సంపుటిని దాశరథి గారికి అంకితం ఇచ్చారు సి నారాయణరెడ్డి. తరువాత ఆయన కలం నుంచి అనేక సాహితీ ప్రక్రియలు వెలువడ్డాయి. ఆయన రాసిన ఎన్నో రచనలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. రైతు కుటుంబంలో పుట్టిన సినారే తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారు. సినారే ఏ రంగంలో ప్రవేశించినా అగ్రస్థానంలో ఉండాలనేది ఆయన ఆకాంక్ష. ప్రముఖ నటులు ఎన్టీఆర్ ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించారు నారాయణరెడ్డి. కాశీ మజిలీల ఆధారంగా 1962లో ఎన్టీఆర్ నిర్మించిన గులే బకావళి కథ ఇది ఆయనకు సినీ రచయితగా తొలి సినిమా. ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆయనే రాయడం జరిగింది. 10 రోజుల్లో 10 పాటలను పూర్తి చేశారు నారాయణరెడ్డి. ఆ తర్వాత గీత రచయితగా విశ్రమించలేదు. తెలుగు సినీ సాహితీ మాగాణిలో బంగారు పంటలు పండించారు. ఆ కళానికి సినీలోకం పాదాక్రాంతమైంది, భావాలకు బందీ అయింది. గులే బకావళి కథలో ఆయన రాసిన మొదటి పాట నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాట ఆల్ టైం క్లాసిక్గా నిలిచిపోయింది. ఆయనకు బాగా ఇష్టమైన పాట కూడా ఇదే కావడం మరో విశేషం. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దో
దోచుకుందువటే సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే గులేబకావళి కథ సినిమాకు ముందే సినీ గేయరచయితగా అవకాశాలు వచ్చినా సినారే రాయలేదు. ఎందుకంటే అన్ని పాటలు తనే రాయాలన్నది ఆయన అభిమతం. సినీ కవిగానే ముద్రపడిపోకుండా ఒక పక్క కవిగా రాణిస్తూ మరో పక్క అధ్యాపకునిగా తన విధులు నిర్వహిస్తూ సినీ గేయరచయితగా కొనసాగారు సినారే. అది ఆయనకున్న ప్రత్యేకత. సినారే సందర్భాన్ని బట్టి తెలుగు సంస్కృతి వైభవానికి అద్దం పట్టేలా పాటను మలచి అందరినీ ఆకట్టుకున్నారు. అది ఆయనకున్న శైలి. తరాలకు అక్షరాలకు కొత్త నాటకలు నేర్పిన శైలి. అన్ని రసాలకు తన పాటని ధీటుగా నిలబెట్టిన గీతకారుడు సినారాయణ రెడ్డి. సాహితీ లోకంలో కవిగా అప్పటికే శిఖరాగ్రమైన సినారే కవిత్వంలో చూపించిన ప్రబోధాత్మకత సినీ గీతాల్లోనూ కనిపించింది. ఎన్నో పాటలు ఆయన కవితాశక్తికి నిదర్శనంగా నిలిచాయి. ఆయన కల నుంచి జాలువారిన ప్రతి పాట ఓ ఆణిముత్యమై నిలిచింది. అజరామరమైన పాటలు రాసిన ఆ కళానిదే ఆ ఒడుపు. గిరిమల్లికలు తప్ప గరిక పూలు తప్ప ఏ కానుకలను అందించగలను చెలి గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప జగతి పై నడయాడు చర్చలిక తరుణి ఆకృతి దాసు శరదిందు చంద్రిక శరదిందు చంద్రిక దిద్దుకోవాలని
స్తుతి ముందు చేతులెత్తి ప్రార్థించును కడసారిగా బదులుగా సినారే ఎన్నో అద్భుతమైన గీతాలను రాసిన సాహితీ విలువలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకునేవారు. నిజానికి కట్టుబడకుండా సంఘంలో జరిగే అన్ని సంఘటనలకు ప్రతిస్పందిస్తూ రచనలు చేశారాయన. ప్రేమగీతమైనా ప్రబోధాత్మక గీతమైనా విషాదమైనా కవితాత్మకంగానే ఉండేవి. సులువుగా జీవిత సత్యాన్ని బోధించారు. పామరులకు సైతం అర్థమయ్యేలా చెప్పేవారు. సమాజ పెడధోరణులను నిలదీసి ప్రశ్నించారు. బరువైన వేదాంతాన్ని సులువుగా చెప్పింది ఆయన కలం. అనుబంధం నాత్మీయతంతావుపభూతకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఇంత నాటకం కొడుకు ఎందుకు ఆతగని ముడి కొనవు పిరిలో ఎందుకు అనగారని అలదడి కరిగే కొమ్మొత్తిపై కదికరం యౌవరికి యౌవరికి అవి కాలుతున్నా అవి కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ అందరికీ అనుబంధం నాత్మీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం ఛాంగురే బంగారు రాజా అంటూ భీమునికి వలపు బాణాలు వేయించారు. ఛాంగురే ఛాంగు ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మద్దారే మగరేడా మత్తైన వగతాడా అయ్యారే చాంగరే బంగారు రాజా. చరణ కింకిణులు అంటూ సవాలు చేసిన నర్తకికి ప్రతి సవాలుగా పద విన్యాసాలతో నాట్యమాడించారు. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన అర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా
అలలు తరంగములుగగా వినీల గజభర విలాస బంధుర తనూలతిక చంచలించి పోగ ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును కని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి ఆడవే మయూరి సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెర ఊయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక ఆడవే మయూరి నటన మాడవే మయూరి కెన్నయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి. సుయోధనుడి అహంకారాన్ని అలంకారాలతో ప్రస్తుతించారు. కవి గాయక నట వైతాళిక సంస్కూయమాన విభవాభరణ నిఖిల రాజన్య మకుట మణి ఘృణి నీరాజిత మంగళ చరణ పేరు శిఖరి శిఖరాయమాణ గంభీర ధీర గుణ మానధన పసి మనసులను సైతం హత్తుకునేలా పాటలను రాశారు. గున్న మామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిల
కుటుంబ సంబంధాల్లో అమ్మా నాన్న అన్నల అనురాగాలను అందమైన పదాలతో రాయడం జరిగింది. ఆ శబ్ద సౌందర్యంలో ఆకట్టుకున్న పాటలెన్నో. శక్తిని ప్రతిబింబించే పాటలను ఎంతో అద్భుతంగా రాశారు సినారే. జీవితంలో నిరాశావాదాన్ని ధరికి రానివ్వద్దని చెప్పే వాక్యాలు, ప్రజల్ని సంఘటితపరిచే భావాలు ఆయన పాటల్లో మనం చూడొచ్చు. ఇలా ఎన్నో వైవిధ్యమైన అద్భుత గీతాలను ఆయన కలంలో ఒలికించారు. సాహిత్య ప్రక్రియలో గేయ కావ్యాన్ని ఎంచుకున్న సినారే సినిమా పాటను రాయడానికి ఒక వస్తువును తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా భావ ప్రోడిమా ఉండేటట్టుగా అలంకారయుక్తంగా రాస్తూ సందేశాత్మకంగా ఉండేలా రచనలు చేసేవారు. అలా ఆయన రాసిన ఎన్నో రచనలు, పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అందుకే సాహితీ ప్రపంచంలో సినారే స్థానం ప్రత్యేకమైంది. సినారే కలం నుంచి అనేక సాహిత్య ప్రక్రియలు వెలువడ్డాయి. 1950వ దశకంలో నాటక రచనకు పూనుకున్నారు నారాయణ రెడ్డి. మన దేశంలో ప్రసారమైన సినారే తొలి సంగీత రూపకం రామప్ప. కాకతీయుల నాటి శిల్పకళ, నృత్యం,
సంస్కృతి వైభవాలను కమనీయంగా చిత్రించింది సినారే కలం. అమరశిల్పి జక్కనంలోని ఈ నల్లని రాళ్లలోనే అనే పాట ఈ రామప్ప నాటకంలోనిదే. ఎంతో అర్థవంతంగా రాసిన ఈ పాట ఆయన అఖండ మేధస్సుకు ఒక ఉదాహరణ. నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో, పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి, ఈ నల్లని రాళ్ళలు. సినీ గీతాలకు కావ్య సుభగులు అదిగిన సినారే పాటలో ఏముంది నా మాటలో ఏముంది అనే శీర్షికతో తమ పాటలకు సంబంధించి అనేక విషయాలను గూర్చి వ్యాఖ్యానాలు రాశారు. ఈ వ్యాఖ్యానాలు రెండు పెద్ద గ్రంథాలుగా ప్రచురితమయ్యాయి. అలాగే ఏకవీర, అక్బర్ సలీం, అనార్కలి చిత్రాలకు సంభాషణలు కూడా రచించారు. అదేవిధంగా తెలుగు కవితకు చిరునామాగా నిలిచిన సినారే వారానికి ఒక కవిత రాసేవారు. తన ప్రతి పుట్టినరోజుకు ఒక కవితా సంపుటిని తీసుకురావడం కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వచ్చారాయన. కవిత్వంలో అద్భుత పదచిత్రాలతో సుమసుగంధాలను విదజల్లి సమ్మోహన పరిచినట్టే తన కవిత్వంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా తన మాటలతో మాధుర్యాన్ని ఒలికించారు సినారే. చిన విదుషీమణి రుక్మిణి రాశీకృత నవర సమయ జీవన రాగ చంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా సినారే పద్యం రాసినా గద్యం రాసినా పాటలు రాసినా గజళ్లు రాసినా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సినారే అనేక గజళ్లు రాశారు. వాటిలో ఆయన శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గజళ్లు అంటే ప్రియురాలితో సంభాషణ, ఉర్దూ భాషలో ఒక కమనీయ కవితాలహరి. అవి జోలపాడతాయని జ్వాల రేపుతాయని సినారే కవితాత్మకంగా నిర్వచించారు. సినారే తన గజళ్లలో ప్రణయానికి బదులుగా మానవీయ దృక్పథాన్ని, ప్రగతిశీలాన్ని,
మెత్తని అధిక్షేపాన్ని ప్రవేశపెట్టి తనదైన మౌలికతను ప్రదర్శించారు. ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఎన్నో 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 గీతలు ధరించే తెల్ల కాగితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం. హితకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా, సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా, ఎంతో ఎంతో వేదన సహించే మాతృభారతం, ఎంతో ఎంతో వేదన సహించే మాతృభారతం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం. జలతారులున్నా సరదాల రహదారులున్నా, చిరునవ్వు జలతారులున్నా సరదాల రహదారులున్నా, అవును అవును లోకమే అనంత శోకపూరితం, అవును అవును లోకమే అనంత శోకపూరితం, ఏవో బాధలు భరించే మూగ జీవితం. సినారే ఎంతటి మహాకవియో, అంతటి పరిణిత విమర్శకులు కూడా. ప్రాచీన ఆధునిక ఆంధ్ర సాహిత్యాన్ని సమగ్రంగా పరిశీలించిన విమర్శకులు ఆయన. ఆధునిక ఆంధ్ర కవిత్వంలోని సంప్రదాయాలను ప్రయోగాలను ప్రామాణికంగా పరిశోధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దేశాలి సినారే. విభిన్న సాహితీ ప్రక్రియలను అలవోకగా మధించిన సినారే తన గీతాల ద్వారా తెలుగు జాతి సమైక్యాన్ని, భరతజాతి సమగ్రతను ప్రబోధించారు. తల్లా పెళ్లామా సినిమాలో తెలుగు జాతి మనది నిండుగా వెలుగుజాతి మనది అంటూ సాగే ఈ గీతాన్ని సినారే ఆంధ్రప్రదేశ్ భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాశారు. ఈ పాటలో ఆయన తెలుగు జాతి అన్నా నిండుగా వెలుగుజాతి అన్నా రెండుగా వెలుగుతున్న తెలుగు రాష్ట్రాల సాహితీ పీఠంపై కూర్చున్న సినారే తెలుగువారి హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయులు. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది నాగల సీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగు నాడు మనదే మనదే మనదేరా, వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మన అంతరంగం ఒకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్న, వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిండన్న వచ్చాడన్న వరాల తెలుగు ఒక
ఒకటే నన్న తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది మహాభారతం పుట్టింది రాణ్ మహేంద్రవరణుడు భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్న తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది. సినారే బహుపాత్రాభినయం చేయగలరు. వారి కలం ఎంత శక్తివంతమో వారి గళం కూడా సమ్మోహనాత్మకంగా ఉంటుంది. సినారే మంచి వక్త, ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడగలరు. అంతేకాదు ఆయన మంచి గాయకుడు. ఆయన పాడుకుంటేనే పాటలు రాసేవారు, బుర్రకథలు చెప్పేవారు. ఆయన ఎన్నో జానపద గీతాలు మన ఆకాశవాణిలో పాడడం జరిగింది. అదేవిధంగా మూగజీవులు, ముగుడా పెళ్ళామా, శభాష్ పాపన్న, తూర్పు పడమర వంటి చిత్రాల్లో కావ్య సంబంధమైన పాత్రలో కనిపించారాయన. సినారే చిత్రగీతాలు రాయడమే కాదు, తన విలక్షణమైన గళంలో తమ బాణిలో పాడగల ప్రతిభావంతులు సినారే. అందుకే ఆయనను డాక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు ప్రేక్షకులు. ఏం కావాలి కదూ? అవునండి, తెలుగు నేను పాడాలి. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు. ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంతేనా మరి? మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, బాయి బాయి అన్న చేయి కలిపేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులెరుగని వాడు, చిత్తాన పసివాడు. ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంకా వినండి. పంచ కట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటని వాడు. పంచ కట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా ఇదే గడప దాటని వాడు. పంచభక్ష్యాలు తన కంసాన వడ్డింత, గోంగూర కోసమై గుటకలేసేవాడు. ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. అందుకే అందుకే నారాయణ రెడ్డి గారు అన్నారు. ఏమండి నా బిల్లు? నా బిల్లు మీ బిల్లుకి నా పాట చెల్లు. సినారే ఇటు తెలుగు సినీ సాహిత్యానికి, అటు తన సాహితీ ప్రతిభను ఆవిష్కరించిన, తన మాటలు తన భావాలు సమాజానికి కనీసం మేలు చేయాలన్నదే ఆయన తపన. తను ఆచార్యునిగా రాణిస్తూనే రచన మీద తనకున్న ఆసక్తి తనను సినీ గీత రచయితను చేశాయి. అందుకే సినారే పాటలు ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా తెలుగువారి హృదయాలు ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటూ ఆ కళాన్ని ఆరాధిస్తూనే ఉంటారు. తెలికాడు నిన్నే రమ్మని పిలువ, తేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా. తెలికాడు నిన్నే రమ్మని పిలువ, తేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. చిలికాయి నీ నవ్వులో ఏ పూలో పన్నీరు చిలికాయి. కిరణాలలో
చెలికాడు నిల్ని రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేనా. సినారే హైదరాబాద్లో ఆచార్యునిగా పనిచేస్తూ వేసవి సెలవుల్లో మద్రాసు వెళ్లి పాటలు రాసి వచ్చేవారు. ఒకవేళ సినారే పూర్తిగా సినిమా పాటకు అంకితమై ఉంటే తెలుగు శ్రవణాలకు ఇంకా ఎన్నో మంచి పాటలు ఆ కలం నుంచి అమృతధారలాగా జాలువారేవి. సినారే రాసిన ఎన్నో ఆనిముత్యాల్లాంటి పాటలు ఆయన కవితాశక్తికి నిదర్శనంగా నిలిచాయి. ఒకటా రెండా ఏ పాటను గమనించినా అవన్నీ చిత్రసీమలో చిత్రం భలారే విచిత్రం అనిపించినవే. పౌరాణిక చిత్రాల్లోని పద్యాల్లో మాత్రమే వినిపించే గ్రాంథిక పదడంబరములు తొలిసారి ఓ సాంఘిక చిత్రంలో ఓ పాటలో రాయడం జరిగింది. అది సినారే ప్రబంధ కవితాభావుకతకు నిదర్శనం. సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ వేదమాల పించని హృదయ రమ్య మదన సీమ పాలించని నినులాలించని సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ చిర సుందర వేణి మధుమయ మంజుల వాణి స్వర లలిత స్వర పద సుందర లయ బంధుర చలనంబులు సాగిపోని రజనీ కర సింహ శీకర సుమనోహర కిరణాంతర రసడోలలో సాగిపోని జలరాసులన్నీ చలరేగిన విలయాగ్నులన్నీ విషమిల్చిన జగదేక వీరుడనయ్యేలుకోని నిన్నేలుకోని సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ వేదమాల పిల్చని హృదయ రమ్య మదన సీమ పాలించని నినులాలించని సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి. సినారే కంటే ముందు గొప్ప రచయితలున్నా మన తెలుగు పాటను సస్యశ్యామలం చేసింది మాత్రం సినారే. వారి తర్వాత స్థానంలో మిగిలిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా రచనలు చేశారు సినారే. చిన్నతనం నుంచి మొదలైన కవితాసేద్యం ఆయన చివరి క్షణం వరకు అక్షరసేద్యం చేస్తూనే వచ్చారు. ఒక పక్క ఛందోబద్ధమైన రచనలు, మరోపక్క జనరంజకమైన చిత్రగీతలను అందించిన సినారేకి సరిలేరు ఎవ్వరు. సినారే ఉర్దూ మాధ్యమంలో చదివినా తెలుగు ఆచార్యుడిగా సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా పలు సత్కారాలు సన్మానాలు అందుకున్నారు. అలాగే తన జీవన ప్రస్థానంలో ఎన్నో పదవులను అలంకరించారు. సాహిత్యంలో ఆయన రాసిన విశ్వంభర కావ్యానికిగాను 1988 ప్రతిష్టాత్మక పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు పొందిన తెలుగు సాహితీకారుడు సినారే. విశ్వంభర అనేది మనిషి పుట్టుక తర్వాత భూమి ప్రకృతి మానవుల్లో ఎన్నో రకాలుగా ఉన్నత వ్యక్తులు ఉన్నారో
వారి గురించి పేరు చెప్పకుండానే వర్ణనలు బట్టి సృజిస్తుంది. అందుకే విశ్వంభర ఒక పతాకంగా నిలిచింది. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైన మార్చాలి. మారాలి మారాలి మనుషుల బారడి మారాలి. మారాలి మారాలి మనుషుల బారడి మారాలి. ఒకటే కాదా ఎందుకు కుల మత భేదాలు. అలాగే 1992లో పద్మభూషణ్ అందుకున్నారు సినారే. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దక్షిణాది భాషా కవుల్లో తొలిసారి ఈ గౌరవం పొందిన కవి సినారే. తన ప్రస్థానంలో సినారే రాసిన అనేక గ్రంథాలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. వేల పాటల ప్రస్థానం ఆయనది. ఆయన పాటలకు శృతి కల్పించిన ధృతి సినారే. ఒక అధ్యాపకుడిగా, ఒక ఉప కులపతిగా, అలుపెరగని సాహితీ హాలికుడిగా తన కళానికి అన్ని వైపులా పదును ఉందని నిరూపించిన సవ్యసాచి డాక్టర్ సి నారాయణ రెడ్డి. సెలయేరులా మొదలై జీవన నదిలా పరుచుకున్న కవితాఝరి ఆయన. పుట్టినరోజు పండగే అందరికీ. మరి పుట్టింది ఎందుకు అని ఆయనే ప్రశ్నించి తను లేకున్నా తన పేరు మిగలాలని రాసి అలాగే తన పాటతో జీవించిన విశ్వకవనమూర్తి పద్మభూషణ్ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈరోజు వారి జయంతి. ఈ సందర్భంగా వారికి నివాళిగా ఆకాశవాణి అందిస్తున్న అక్షరాభిషేకం. పువ్వెందుకు తీగపై పుడుతుంది జడలోనో గుడిలోనో నిలవాలని ముచ్చమేల కడలిలో పుడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి ఇంతవరకు మీరు సాహితీ తోట సినారేపాట ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ పూర్ణ రవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ
శ్రీ నల్లవల్లి విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.